విషయంలో తప్ప, కరెంటు ఈ రెండు అంశాలు తప్ప మిగిలినది ఆయన అభివృద్ధి శూన్యం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంత ఏ లెవెల్లో ప్రగతి పోవాలనో దాంట్లో 10% కూడా ప్రగతి చెందలేదు. మీరెక్కడ కూడా చెప్పలేకపోయినారు వ్యవసాయంలో 2014 కంటే ముందు వ్యవసాయం ఎంత ఉండే. ఈ 4 సంవత్సరాల్లో ఖరీఫ్ రబీలో ఇవాళ పంట ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఇరిగేషన్ ఎంత పెరిగింది అని ఆ మాట చెప్తలేదు. మిషన్ కాకతీయ అని అంటున్నారు తప్ప వాస్తవంగా ఈ మొన్న జరిగిన రబీలో ఎంత పంట వేసినా నాకు తెలిసిన మట్టుకు కొన్ని భూములు, ఎగ్జాంపుల్ నాకే రామన్పేట దగ్గర ఉన్న భూమిలో ఇప్పటివరకు బోర్లు ఎండిపోలే. అలాంటిది ఇది మొదటిసారిగా నేను వ్యవసాయంలో ఒక 1/2 ఎకరం కూడా వరి వేయలేను. ఎందుకంటే నీళ్ళే లేదు. ఇప్పుడు ఉన్న హార్టికల్చర్ లో చెట్లు కూడా 50% ఎండిపోతున్నారు. ఎందుకంటే డ్రిప్ లో ఆ నీళ్లు కూడా సప్లై చేయలేకపోతున్నారు. బోర్లు 4-5 మొత్తం ఎండిపోయినాయి. కొత్త వేసిన బోర్లు ఒక్క చుట్టూ నీళ్ళు లేదు. మరి నీ మిషన్ భగీరథ, నీ కొండపోచమ్మ అన్ని నువ్వే చెప్తున్నావు. అట్లా ఇరిగేషన్ లో అలాగే మీరు అంటున్నారు 97% తాగే నీళ్ళు అయిపోయింది. కేసీఆర్ గారు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, రండి మన కామారెడ్డికి ఫస్ట్ ప్రాజెక్ట్ నాదే మిషన్ భగీరథ అని మీరే అసెంబ్లీలో చెప్పినారు. మోడల్ ప్రాజెక్ట్ గా షబ్బీర్ గోదావరి నుంచి కామారెడ్డి తెచ్చిన వాటర్ అన్ని కౌన్సిల్లో మీరే అన్నారు. ఆ వాటరే కనీసం 8 దినాలకు ఒకసారి అన్న ఇవ్వగలుగుతున్నారా మీరు? లేదు. కాబట్టి మిషన్ భగీరథ మీ టోటల్ ఫెయిలు, మిషన్ కాకతీయ ఫెయిలు, ఇరిగేషన్ లో ఇప్పటివరకు ఏది ప్రగతి సాధించలేరు, ఏ ప్రాజెక్టులు కూడా నీళ్లు లేవు. దాంతో సహా ముఖ్యంగా యువకులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవా ఒకసారి వైట్ పేపర్ ఎత్తి చెప్పు. మేము అనుకున్నాం నా హయాంలో గవర్నమెంట్ పరంగా ఇన్ని, ప్రైవేట్ రంగంలో ఇన్ని ఉద్యోగాలు నేను ఇచ్చినా నా ప్రభుత్వం అని చెప్తామంటే ఏమి చెప్పలేకపోయినా, ఫెయిల్ అయిపోయినాం మెయిన్ ఉద్యోగాల గురించి. అలాగే ఎంప్లాయ్మెంట్ తో సహా కనీసం మొన్న జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలో 29 విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం సంతాపం కూడా చెప్పలేదు. ఎంత ఘోరమా! వాళ్ళు 29 విద్యార్థులు మన తెలంగాణ బిడ్డలు గారా? అదే నీ కుటుంబంలో అలాంటి కార్యక్రమం జరిగి ఉంటే ఏం చేస్తుండే? కనీసం వాళ్లకు ధైర్యం ఇచ్చి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు అశోక్ క్లియర్ గా చెప్తున్నాడు ఎస్ పొరపాట్లు జరిగినాయి అని. కేటీఆర్ గారు 1 వీక్ ముందు ఏమన్నారు, అంతా అపోజిషన్ పార్టీ చేస్తున్నారు, అలా ఏం లేదు, ఏం జరగలేదు, నా కంపెనీలో నా వాటా ఉన్నది అంటున్నారు. బరాబర్ నీ బామ్మడిది వాటా ఉన్నది అని టైం వచ్చినప్పుడు ప్రూఫ్ చేస్తాము. ఆ కంపెనీ ఇంటర్మీడియట్ కు ఏ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినారో గులబెరీనా కంపెనీలో డెఫినెట్ గా మీ వాళ్ళది చేయి ఉన్నది, మీ హస్తం ఉన్నది అని సమయం వచ్చినప్పుడు మేము ప్రూఫ్ చేస్తాం. కానీ వాళ్ళకి ఎస్కరేషన్ అమౌంట్ కానీ లేకుంటే ఆ పిల్లలకు, నష్టపోయిన పిల్లలకు ఎలాంటి ధైర్యం ఇవ్వాలో, ఆత్మధైర్యం ఇవ్వలేకపోయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఈ రోజైనా కనీసం చెప్తాడనుకుంటే ఈ రోజు కూడా ఆ విషయం చెప్పలేదు. ఇకపోతే ఇఫ్తార్ ఇస్తున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి. ఏ బాబు ఏం పర్వాలేదు, ఎప్పుడు ఇస్తున్నారు. కానీ ముస్లింస్ కు 12% రిజర్వేషన్, మరి 4 మహీనే దొంగ అన్నాం, 40 మహీనే కూడా అయిపోయినాయి, ఇంకా ఎప్పుడయ్యా? ఇప్పుడు ఏం చెప్తావు? గవర్నమెంట్ కేంద్రంలో మారింది, నువ్వు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది, మరి ఇప్పుడు కొత్తగా పాలసీ ఏంది? అసలు 12% రిజర్వేషన్ ఉన్నట్టా లేనట్టా? కేంద్రం ఏమో 4 ఉత్తరాలు రాసి ఇది అసాధ్యం, సాధ్యం కాదు ఇది అని ఆల్రెడీ రిజెక్ట్ చేసేసినారు. మళ్ళా దాని మీద నువ్వు కేంద్రం మీద సుప్రీంకోర్టుకు పోవాలనుకుంటున్నావా, లేకుంటే పార్లమెంట్ మళ్ళా పెట్టాలనుకుంటున్నావా? లేదు, ఎవడేం చేసేది ఉంది, నేను ఈయన్ని అసెంబ్లీలో పాస్ చేసి నేను ఇస్తానని నిర్ణయం తీసుకున్నావా? ఏం లేదు. అలాగే ట్రైబల్ కు 10% అన్నాం, దాన్ని కూడా కేంద్రం రిజెక్ట్ చేసి పంపించేసింది. 4 ఉత్తరాలు రాసి జవాబు ఒక్కటి కూడా ఇవ్వలేదు రాష్ట్రం.
ఎందుకు వేస్తున్నారు? దాని కారణాలు చూపించమంటే చూపించకపోయిన వారు అంటే కేవలం ఐ వాష్ పబ్లిక్ చూపేందుకు మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం, పంపించినాం. ఇక కేంద్రం చేయకుండా నాకేం సంబంధం ఆయా అన్నాడు. కేంద్రం ఏమంటుంది, కారణాలు చూపించని నాలుగు లెటర్ రాస్తే జవాబు ఇవ్వకుంటే మేమేం చేయాలయా అని వాళ్ళు. ఆ లెటర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కు లెటర్ రాసి త్రో సెక్రటరీ అసెంబ్లీ పంపించినారు. దీని కారణాలు చూపియండి, మీరు రిజర్వేషన్ 50% కంటే పెంచుతున్న కారణాలు చూపించమని. ఆ రిజర్వేషన్ సంగతి ఇప్పటి వరకు లేదు. టూ బెడ్రూమ్ విషయంలో ఇవాళ స్పీచ్ లో రెండు బెడ్రూమ్ అన్నాడు, కానీ రెండు బెడ్రూమ్లు ఎన్ని? 260,000 అని చెప్పినని అప్పుడు ఆ ఫిగర్ అది 2014 లో చెప్పిన ఫిగర్. ఇప్పుడు మనం 2019 లో ఉన్నాం, 6 సంవత్సరాలు అయింది. ఎన్ని కట్టినావు, ఇంకా ఎన్ని టార్గెట్లు ఇంకా పూర్తి చేయబోతున్నావు? అందులో ఏం లేదు, టూ బెడ్రూమ్ అని అన్నావు. అంత పెద్ద కార్యక్రమం, మా కాంగ్రెస్ హయాంలో 100,000 ఇల్లు కట్టించినాం. అగ్గిపెట్టె ఇల్లు అని అన్నావు, అను అగ్గిపెట్టే సయే, కానీ కనీసం ఒక నీడ అయితే ఇచ్చినాం పేదవాళ్లకు. ఒక నీడ, ఒక సొంతం, ఇది ఇల్లు రా నాది అన్నట్టు ఇచ్చినాం, కిరాయిది కాకుండా. నువ్వు అది కూడా ఇవ్వలేకపోతున్నావు, ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇవ్వలేదు. లా అండ్ ఆర్డర్ చూస్తే పట్ట పగల మర్డర్లు అవుతున్నాయి. ఇన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నారట, ఎక్కడ పడితే అక్కడ మరి ఓపెన్ గా వచ్చి రోడ్ల మీద చంపుకుంటున్నారు, ఫ్లాట్లలో వచ్చి.